నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఆషాఢ మాసంలో మనకి ముఖ్యంగా శుభకార్యాలు ఉండవు ఏ విధమైన శుభకార్యాలు జరుపుకోము ప్రత్యేకించి పూజా విధానాలు కూడా ఏమి పాటించాం కానీ గురు పౌర్ణమి వస్తుందండి ఈ మాసంలో గురు పౌర్ణమికి ప్రత్యేకించి కొన్ని నియమ నిబంధనలు మనం పాటిస్తూ ఉంటాము అసలు గురు పౌర్ణమి యొక్క విశిష్టతను ఒకసారి మనం మాట్లాడుకుందామండి ఆషాఢ మాసంలో పండగలు ఉండవు కానీ పర్వదినాలు ఉన్నాయి ఒకటి దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢం వచ్చాక తర్వాత తొలేకాదశి ఒకటి ముఖ్యంగా చేసుకుంటాము అందరూ తొలేకాదశి ఉపవాసాలు అవి ఉంటారు ఇప్పుడు వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అంటే గురు పౌర్ణిమ వ్యాస అని చెప్తారు వ్యాసులవారు వారు వేద వ్యాసులవారు వారు ఈ రోజును జన్మించారు ఈ వేద వ్యాసులు అంటే ఏమిటి మనకి వేదాలని భగవంతుడు ఒక పూర్ణ రూపంగా అందించిన వేదాన్ని నాలుగు భాగాలుగా మానవుల యొక్క సౌలభ్యం కోసం నాలుగు విభాగాలు చేశారు ఆ విభాగాలు చేసిన వేద వ్యాసుల వారి జన్మదినము ఆయన విభాగం చేసిన రోజు కూడా దాంతో దాంతోపాటుగా ఆయన భాగవతము భారతము అష్టాదశ పురాణాలు అన్నీ రచించి మానవాళికి అందించారు అయితే ఈయన ఈ వారి జన్మదినం అవటం వల్ల జగత్తుకి గురువైనటువంటి ఈ వ్యాసుల వారి పుట్టినరోజుని ఇలా ప్రత్యేకంగా జరుపుకోవాలని ఒక నియమం ఏర్పరిచి పెట్టారు అంటే జగత్తుకి గురువు వ్యాసులవారు అవటం ఒక సంగతి అయితే ఈ రోజున గురువుకి నమస్కరించటము గురువు అంటే మనని వ్యక్తిని మానవుణ్ణి భగవంతుని వైపు ప్రయాణం చేయించేవాడు గురువు అజ్ఞానాంధకారం నుంచి వెలుతురు చూపించేవాడు గురువు అంటే అదే చీకటిలోంచి వెలుగులోకి తీసుకెళ్లేవాడు అని అక్షర జ్ఞానం లేనివాడికి అక్షరబోధ చేసినవాడు ఆత్మజ్ఞానం లేనివాడికి అది ఇచ్చినవాడు ఆధ్యాత్మికమైన ఆలోచన లేనివాడిని ఆధ్యాత్మికమైన పయనాన్ని చేయించిన వాళ్ళు గురువులు అలాంటి గురువుని స్మరించి నమస్కరించి పూజించడం కోసం ఈ రోజుని ఒక పర్వదినంగా మనం జరుపుకుంటాం మనకి ప్రతివాడికి గురువు అవసరమే ఖచ్చితంగా అండి ఏది నేర్చుకోవాలన్నా నా మనిషి పుట్టగానే ఏం నేర్చుకుంటాడు వాడంతటి వాడికి వచ్చేది వేల్చీకటం ఒకటి వస్తుంది అంతే ఎక్కడున్నా సరే ప్రకృతి చాలా చోట్ల గురువుగా ప్రవర్తిస్తుంది అమ్మ నాన్న కొంతవరకు మనకి గురువులుగా ఉంటారు తల్లి ప్రథమ గురువు తండ్రి కొంతమట్టుకు గురువుగా వస్తారు ఆ తర్వాత ప్రపంచాన్ని మనకి పరిచయం చేసేవాడు గురువే ఈ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్తులుగా ప్రతీకగా గురువుని పూజించడం భారతీయుల యొక్క సాంప్రదాయం గురువుని గౌరవించాలి తాకకూడని కాలు తగలకూడని విషయాలలో గురువు ప్రధానమైన వాడని చెప్పారు చాణక్యులు వారు కొన్నిటికి కాళ్ళు త కాలు తగలకూడదు గురువుకి గనక మన కాలు తగిలితే జన్మ జన్మాలకి మనం నరకంలో పడిపోతామని చెప్తారు మనం ఇప్పుడు మన గురువు అంటే ఆధ్యాత్మిక గురువులు అందరికీ ఉండకపోవచ్చు కానీ విద్యా గురువులు అందరికీ ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఏ కుల వృత్తో నేర్చుకుంటారు చిన్న పని బతకటానికి ఉపయోగపడేది జీవికకి ఉపయోగపడే పని నేర్పించిన వాడు కూడా గురువే ఓ చిన్న మెషిన్ టైలర్ అతనికి మొదట కత్తిరింపు కుట్లు నేర్పించినవాడు గురువు ఓ కుమ్మరి మొట్టమొదట తనతో ఆవం పెట్టించిన వాడు గురువు అట్లా ప్రతి వాళ్ళకి గురువు ఉంటాడు ఈ సాధారణంగా జీవికకు ఉపయోగపడే గురువు ముఖ్యమైన వాడు మన జీవితంలో అదే కాకుండా మనకి భగవంతుని వైపు ప్రయాణం చేసే అవకాశాన్ని ఇచ్చేవాడు మనం ఏ చీకటిలోనో మగ్గిపోతుంటే మనకి దారి చూపించే గురువుని ఈ రోజును పూజించాలి అట్లా ప్రతి వాళ్ళకి ఒకొక్కళ్ళకి ఒకే గురువు ఉంటారు ఆధ్యాత్మిక గురువులు కుటుంబ పరంగా అసలు వాళ్ళ వంశాను అందరికీ ఆయన ఉంటారు మొత్తం వంశం వాళ్ళందరూ ఆ గురువు గారినే స్మరిస్తారు అలాంటిది ఒక పద్ధతి ఉంటుంది తండ్రే ప్రథమ గురువు అని భావించేవాళ్ళు ఇట్లా ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ఈ రోజున ఆ గురువుని పూజించటము నమస్కరించటము ఒకవేళ పూజించి నమస్కరించలేము మనం వాళ్ళు ఎవరు మనకు అందుబాటులో లేరు వారిని తలుచుకుని నమస్కారం చేసుకోవటం మామూలుగా శివ పూజ ఇంట్లో పూజ చేసుకునే పూజ చేసుకోవటం అక్కడి నుంచి మనం ఎవరిని మనం ఎవరి వల్ల మన జీవితం బాగుపడిందని భావిస్తామో వాళ్ళని కూడా గురువుగా భావించి ఈ రోజును పూజించాలి పూజ చేయటం అంటే కూర్చోబెట్టి కాళ్ళు కడిగి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఇచ్చి అర్ఘ్యం పాద్యం ఆచమనం షోడచోపచారాలు చేయకపోయినా కూడా వాళ్ళని గౌరవించడం జ్ఞాపకం చేసుకోవటం వారి పేరుతోటి ఎవరికైనా ఏదైనా ఇవ్వటం చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మా గురువుగారు గుంటూరులో ఉన్నారు మేము ఇక్కడ ఉంటాం మనం ఏం చేస్తాము గురువు గారిని కుదిరితే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఏ లోనో మాట్లాడి వారిని ఒకసారి తలుచుకుని దేవుడి దగ్గర దండ పెట్టుకుని ఏ బ్రాహ్మణులకో ఎవరికైనా స్వయం పాకం ఇవ్వటం ఏదైనా వస్త్రాలు తీసుకెళ్లి ఇవ్వటము దానం అనకూడదు దీన్ని దానం చేయటం కాదు గౌరవ పురస్సరంగా ఇవ్వటం గురువు పేరుతోటి ఇంకొకళ్ళకి ఇవ్వటం వారికే ప్రత్యక్షంగా ఇవ్వగలిగితే సంతోషం సంతోషం ఇవ్వలేకపోతే కనుక మీరు అన్నట్లుగా వేరే వారికి ఇవ్వలేము గురుగారికి నమస్కారం చేసుకోవటం పాద నమస్కారం చేయటం గురువుకి పాదాలంటి దండం పెట్టడం కంటే అమోఘమైనది ఇంకొకటి లేదు ఎందుకంటే మనకి ఆ మాత పిత్రులు పితరుల లైన్లో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మూడో మహావాక్యం మనది అవునండి అమ్మ నాన్నల తర్వాత మనిషి తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు గౌరవించదగిన వాళ్ళు గురువే అది ఏ దశలో ఎవరెవరు గురువులుగా ఉంటారో వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి అందరినీ గౌరవించాలి మనకి ఒక విషయం నేర్పించిన వాళ్ళని ఏదైనా తేడా పాడా వచ్చినా వారిని తుష్కరించి మాట్లాడకూడదు నేర్పించారు కానీ వాళ్ళు సరైన వాళ్ళు కాదు లాంటివి మాట్లాడకూడదు గురు నింద అస్సలు చేయకూ చేయకూడదు రౌరవాది నరకాల్లో పడతారు గురు నింద చేసిన వాళ్ళు మాతృనిందా పితృనింద చేసిన వాడికి ఎలాంటి పాపమో గురు నింద చేసిన వాడికి కూడా అలాంటిదే పాపం చదువుకున్న విద్య అక్కరికి రాదు ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పచ్చు కానీ గురువు గారి దగ్గర అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు గురువు యొక్క విద్యని తస్ తస్కరించకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుతోటి నువ్వు అలా ఉంటే ఇవాళ నీకు మామూలుగా బోధనానికి భోజనానికి సరిపడా విద్య వచ్చింది ఈ జన్మలో మరుసటి జన్మలో అయినా ఆధ్యాత్మిక విద్య భగవంతుడి చేరే మార్గాన్ని చూపించే గురువు దొరుకుతాడు మనకి అవకాశం లభిస్తుంది లభిస్తుంది మనం ఇప్పుడున్న మనకి ఉన్న ప్రస్తుతపు గురువు మీద మనం ఎంత గౌరవాహ్వానాలు చూపిస్తామో నువ్వేం గౌరవించలేవు దండం పెట్టలేవు వారికి ఏమి ఇవ్వలేవు ఏం పర్వాలా అగౌరవపరచబోక నీ గురువునే కాదు ఏ గురువుని అగౌరవపరచద్దు టీచర్లని చిన్న చూపుగా మాట్లాడకూడదు వీటి పిల్లల టీచర్లని కూడా అగౌరవంగా మాట్లాడకూడదు మనం మాట్లాడితే పిల్లలు కూడా మాట్లా అదే నేర్చుకుంటారు కదా నేర్చుకుంటారు అది చేయకూడదు అది చేయకపోతే మనం భగవంతుని చేరే మార్గానికి అవసరమైనటువంటి ఆత్మవిద్య ఆధ్యాత్మ విద్య మనకి లభిస్తుంది ఒక గురుముఖత ఓకే అది జాగ్రత్త పడాలి టీచర్లను తుస్కరించి మాట్లాడుకుంటూ కుదురు ఉండదు అంతే వాళ్ళతోటి మనం మాట్లాడుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అమ్మ నాన్నలతో పాటు గురువుని గౌరవించాలి ఆ గౌరవానికి తగిన రోజు ఈ గురు పూర్ణిమ ఈ గురు పూర్ణ నాడు మామూలుగా మనం లలిత శాస్త్రం చేసుకోండి అలా చెప్పుకుంటాం అవునండి సాయంకాలం వేళ అమ్మవారిని భావించి చంద్రబింబంలో నమస్కారం చేసుకోవటం ఏదైనా లలిత శాస్త్రం చేయటం పాయసం లాంటివి నివేదన చేయటం ఇవన్నీ విధానాలు మనం రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునేవి ప్రతి పౌర్ణమికి చేస్తాం ఈ గురు పూజ రోజున మాత్రం జ్ఞాపకం పెట్టుకొని మన గురువు గారిని ఎవరినైనా స్మరించుకోవటం జ్ఞాపకం చేసుకోవటం బుద్ధిలో వాళ్ళు చెప్పిన మంచి మార్గాన్ని పెట్టుకోవటం ఒకసారి మళ్ళీ తలుచుకుని దానికి ఇంకోసారి పద్దు దులిపి పదును చేసుకుని బుద్ధిని సక్రమమైన మార్గంలో నడిపించటం ఈ నె ఈ నెలలో వచ్చే పండగ చక్కటి గొప్ప పర్వదినంలో ఇది రెండు ఉన్నాయి రెండిట్లలో ఇది ముఖ్యమైనది దీని తర్వాత ఏంది పదిహేను రోజులు గడిచే శ్రావణ శ్రావణం అన్ని పండగలు పర్వదినాలు బోల్డని పూజలు హడావిడిగా గడిచిపోతుంది కదా ఈ వర్ష ఋతువుకి ముందు వచ్చినటువంటి ఈ పౌర్ణమి నాడు శ్రద్ధగా గురు నమస్కారం చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రం కానీ హైగ్రీవ స్తోత్రం కానీ ఈ రోజున చదువుకుంటే పిల్లలకి విద్యాభివృద్ధి జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్క శ్లోకానైనా చెప్పి నేర్పించి చదివించి ఓకే గురు బ్రహ్మ గురు విష్ణువు అందరికీ చెప్పుకుంటాం ఆ శ్లోకం దాంతోపాటు దక్షిణామూర్తి స్తోత్రం కానీ హైగ్రీవ కానీ చాలా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజున చాలా మంచిది అవి చదువుకుంటే మనము చదువుకోవచ్చు పిల్లలు చదువు చదువుకోవచ్చు కానీ మన సాంప్రదాయాలు ఎంత గొప్పవి రమగారు తల్లి తండ్రితో పాటు గురువుని కూడా గౌరవించటానికి ప్రత్యేకించి ఒక రోజుని పెట్టి ఖచ్చితంగా గురువుని స్మరించుకోండి అని మనందరికి అలవాటు చేసే ప్రయత్నం చేశారు చూసారా అంటే మనం ఏది చేయాలో అది మనకి పర్వదినాల్లోనే నిర్ధారించబడి పెట్టారు తప్పకుండా ఇవాళ గురు పూజ మహోత్సవం చేయాలి అంతే చేసి తీరుతారు కదా సగం మంది చేస్తారు కనీసము మిగిలిన సగం వాళ్ళు తెలుసుకుంటారు ఏడాది కాబట్టి వచ్చే ఏడాది చేస్తారు ఎప్పుడో ఒకప్పటికి బుద్ధికి ప్రచోదనం కలుగుతుంది పూజ చేసరి చేసినా చేయకపోయినా రమ్మగారు గౌరవించాలనే భావన అయితే కలుగుతుంది కదా గౌరవమే ప్రధానమైంది పూజ చేయటం పక్క వేరే సంగతి అయితే గౌరవించడం చాలా ప్రధానమైన విధి అగౌరవపరచకూడదు అనే ఒక ఇంగితాన్ని మనం కలిగి ఉండాలనే ఇట్లా మనకి పర్వదినాలే అట్లా ఏర్పరిచి పెట్టారు అవునండి ఓకే రమ్మగారు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే జయ